నూతన బలం ఎదురు చూసిన వారికి ఎలా ఇచ్చాడు దేవుడు ముగ్గురు భక్తుల గురించి మీ జ్ఞాపకం చేస్తా రోమపత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు కనుక మనం చదివితే ఇక్కడ అబ్రహామును మనం చూస్తున్నాం మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేన్ల వయస్సు కలిగినటువంటి వాడయండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును కానంటే ఆలోచన అయితే వచ్చేసింది అబ్రహాము శారా విషయమై దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఇది అబ్రహాముకి ఈ ఆలోచన వస్తూ ఉంది నేను ముసలవాళ్ళు అయిపోయానయ్యా నాకు వంద సంవత్సరాలయ్యా నా భార్యకు తొంభై సంవత్సరాలయ్యా మేము వృద్ధులమైపోయాము గర్భములో ఆమెకి శక్తి లేదు శరీరంలో నాకు శక్తి లేదు నీవైతే వాగ్దానం చేసావు ఏమని వాగ్దానం చేశాడు దేవుడు వచ్చే మీదటికి నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు అబ్రహాముకు వంద సంవత్సరాలు శారాకు తొంభై ఏండ్లు మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది అయితే అబ్రహాముకు ఆలోచన వస్తూ ఉంది నాకు శరీరం మృత్యుల్యం నా శారా గర్భం కూడా మృత్యులైపోయింది కాబట్టి ఇక మేము పిల్లలు కనడానికి పనికిరాము అని నిర్ధారణ చేసుకున్నారు కొంతమంది నిర్ధారం చేసుకుంటారు వాళ్ళంతట వాళ్ళే ఏ నిర్ధారం చేసుకుంటారంటే వాళ్ళు ఇక మాకు పిల్లలు పుట్టరు మా ముఖం ఎవరు చూడరు ఇక మా జీవితం ఇంతే మీ అంతటి మీరు తీర్మానం చేసుకొని మీ అంతటి మీరు ఆలోచన చేసుకొని మీ అంతా మీరే కురింగిపోయి మీ అంత మీరే బలహీనమైపోతే ఎట్లా అబ్రహాములకు ఆ యొక్క ఆలోచన వచ్చినప్పటికీ కూడా చదవండి అవిశ్వాసము వలన దేవుడు చేసిన వాగ్దానం గురించి సందేహించలేదు బలహీనమైన ఆలోచనలు ఎన్నో రావచ్చు మా ఆయన మారతడా నా కుటుంబం బాగుపడుద్దా నాకు పిల్లలు పడతారా నాకు ఉద్యోగం వస్తుందా మాకు ఆరోగ్యం వస్తుందా మాకు ఆయుష్కాలం పెంచబడుతుందా మా అప్పులు తీరతాయా నేను నిజంగా ఇల్లు కట్టుకోగలుగుతానా మరలా ఇలాంటి జీవితం నాకు ఉంటుందా నా జీవితం ఇంతటితో ముగించాలా ఇలాంటి నిరీక్షణ లేకుండా నిరాశ చెందినటువంటి జీవితాలు అబ్రహం ఆలోచన చేశాడు కానీ ఆలోచన వచ్చింది కానీ సందేహం అయితే రాలేదంట బిగ్గరగా చప్పలు కొట్టండి అన్నాడు సందేహింపక దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను ఇప్పుడు బిగ్గరగా చెప్పలు కొట్టండి దేవునామాని స్తోత్రం ఏ విషయాల్లో ఈ నూతన సంవత్సరంలో అవిశ్వాసంగా నువ్వు ఆలోచనలు చేశావు ఏ విషయంలో సందేహపడుతున్నావో ఏ విషయాలో కురింగిపోతున్నావో ఏ విషయానికి ఇది జరగదు ఇది కాదు కనుక ఈ యొక్క బాధను నన్ను బయట తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు ఇక నా జీవితం ఇంతే అని చెప్పి మనం ఆలోచన చేస్తున్నాం ఈరోజు నీ మాట మీరు విశ్వసించండి అబ్రహాము కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన అవిశ్వాసం వలన సందేహించక విశ్వాసము వలన విశ్వాసం వలన ఆయన బలపరచబడ్డాడు దేవునామాని స్తోత్రం ఎవరి కొరకు ఎదురు చూశాడు ఎవరి కొరకు ఎదురు చూశాడు అబ్రహాము యహోవా కొరకు ఎదురు చూశాడు దేవా పిల్లలు కనాలంటే నాకు బలము కావాలి నా శరీరంలో శక్తి కావాలి నా ఎముకల్లో శక్తి కావాలి కనుక ప్రతి అవయవాన్ని కూడా మీరు ముట్టాలి మీరు స్వస్థపరచాలి మీరు బలాన్ని శక్తినివ్వాలి అని చెప్పి తన జీవితంలో తన శక్తిని పొందుకోవడం కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆ బలము కొరకు అతను ప్రార్థన చేసినప్పుడు కావలసినంత బలమును అబ్రహామునకు దేవుడు అనుగ్రహించాడు యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు నూతన బలం పొందిన అబ్రహాము జీవితంలో వాగ్దాన సంతానాన్ని కన్నట్టుగా మనం చూస్తున్నాం ఒక కుమారుని కన్నాడు ఇషాక్ వల్ల యాకోబు యాకోబు వల్ల పన్నెండు మంది కుమారులు వారి వలన ఒక ఇస్రాయిల్ దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఎంత గొప్ప సంగతి ఒకసారి ఆలోచన చేయండి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి కలిగినాయి దేవుని ఆశీర్వాదముల చేత ఆ కుటుంబాలు నింపబడ్డాయి ఎవరి కుటుంబం తెలుసా దేవుని కొరకు ఎదురు చూసి బలం పొందినటువంటి అబ్రహాములో నుండి గొప్ప ఆశీర్వాదం బయలుదేరింది భూలోక వంశాలన్నీ అబ్రహాము మూలముగా ఆశీర్వదించబడ్డాయండి దేవు నామాని స్తోత్రం ఆలోచన చేత నన్ను నడిపిస్తావత్మ చేత నన్ను వాడుకుంటావయా